వచ్చింది కానీ ఇవాళ నేను అంటున్నా ఎందుకు కేసులు ఈటెల రాజేంద్ర మీద కావు మిస్టర్ కేసీఆర్ అని అడుగుతుంది సమాజం ఇక్కడ. మీరేమో అప్పుడే ఒక్కటే రోజులు ఎంక్వైరీ పెట్టిండ్రు, ఒకటే రోజులు మొత్తం కోర్టు కాడికి పోయింది, ఒకటే రోజులు ఆయన మీద బర్త్రఫ్ చేసిండ్రు. మరి ఇప్పుడు 3-4 నెలలు అవుతుంది, ఈటల రాజేందర్ బీజేపీకి పోయినందుకు ప్రేమ పుట్టిందా, లేకపోతే ఈటల రాజేందర్ పోటీగా పెట్టి ఇవాళ మేము ఇక్కడ గెలవాలనుకుంటుండ్రా? ఎవరికి చెప్తారండి రాజకీయాలు? ఒక నిమిషం దయాకర్ గారు, భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచే యాత్ర ఒక నిమిషం గణేష్ గారు, ఈ వ్యాఖ్య చాలా సందర్భాల్లో చాలా మంది నుంచి వస్తా ఉంది. ఇప్పుడు మీకు చేత కాకపోతే, మీరు కార్యకర్తల్ని సమీక్షించుకోకపోతే, మిమ్మల్ని ఎంఐఎం పార్టీలు కొడితే దానికి మాకేం సంబంధం అండి? మీరు వాళ్ళే కదా కలిసి తిరిగింది, వాళ్ళని పెంచిందే మీరు కదా, పోషించిందే మీరు కదా. మీరు వచ్చి మాకు ముచ్చట చెప్తారు ఎందుకు? మా మీద చేసే ధైర్యం వాళ్ళకి లేదంటే సంతోషపడు నువ్వు. వాడు ఎందుకు చేసేస్తలేడంటే నువ్వు అంత కలిసి రాలేవు వద్దంటలేం కదా. ఏ టెంపుల్కి వెళ్ళిపోవాలి, ఏడికి వెళ్ళిపోవాలనేది మీరెవరు మాకు చెప్తే ఎందుకు? ఏడికి పోవాలనేది మీరెందుకు చెప్తారు? ఇలా మూడు చింతలపల్లికి ఎందుకు పోయినామని నేను అడుగుతున్నానా? చేవెలకెళ్ళి రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఎందుకు మొదలుపెట్టిండని అడిగినామా ఎవరైనా? ఎవరికి నచ్చిన దగ్గరికి వెళ్ళి వాళ్ళు పోతారు, దాంట్లో తప్పేముందో చెప్పు అంటున్నా. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళి పాదయాత్ర ప్రారంభమైతే మీకు ఎందుకు అంత భయం అవుతుంది? ఇంకా వారు ఏదో చెప్తా ఉన్నారు. అరే పంజాబ్లో ఏమవుతుందో చూసుకోర్రి, ఢిల్లీలో లేని కాంగ్రెస్ గల్లీలో ఎడికెళ్ళి ఉంటుంది సార్. అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలలో రేపు మాపో ఇచ్చుకుపోతున్నారు మీరు. 3 రోజుల క్రితం మణిపూర్ ప్రదేశ అధ్యక్షుడు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు మీ కేంద్ర నాయకత్వం తీరుకు వ్యతిరేకంగా. మీరేడున్నారు సార్? ఏడలేని మీరు వచ్చి రేపమాపు టీఆర్ఎస్ తోటి కలిసినందుకు మీరు ఇవన్నీ అంగామాలు చేసుకుంటూ, అసలు మీరు మాకు ముచ్చట్లు చెప్పుడేంది? మీరు మాకు శుద్ధులు చెప్పుడేంది? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. నేను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం టీఆర్ఎస్ని చెప్పమనరు, కాంగ్రెస్ని చెప్పమనండి. పంజాబ్లో ఎందుకు కొట్లాడైతుందో వాళ్ళని ఆలోచించుకోమనరు దయాకర్ గారిని. మణిపూర్ పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకు రిజైన్ చేసిపోయిందో ఆలోచించుకోండి. మీ పార్టీ సొంత వివరాలు మీరు సరిచూసుకోండి. బట్ తెలంగాణలో కాంగ్రెస్ యాక్టివిటీ పెరిగిన తర్వాతనే ఈ వాతావరణం ఏర్పడింది సార్. ఎవరు పెరిగినారు, ఎవరు చేరిండ్రు, ఎంతమంది చేరిండ్రు? గజవేల పెడతా అంటే జగ్గారెడ్డి వద్దంటాడు, ఈడ పెడతా అంటే కోమటిరెడ్డి వద్దంటాడు. ఏం మారింది సార్ కాంగ్రెస్? ఏదో వాళ్ళు కూడా వీళ్ళగానే ఈవెంట్ మేనేజ్మెంట్లు, షో ఆఫ్ మేనేజ్మెంట్లు వేసుకుంటూ పోతున్నారు. ఏం మారింది కాంగ్రెస్? ఏం గొప్ప ఫలితాలు వస్తాయి? రేపు కనబడుతుంది కదా హుజూరాబాద్లో, పార్టీ చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరి స్థానం ఏందో ప్రజలు చెప్తారు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే కులమానం. హుజూరాబాద్ తర్వాత మాట్లాడుకుందాం ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఎవరిని ఆదరిస్తలేరని. సరే ఇలా మేము భాగ్యలక్ష్మి టెంపుల్కి వస్తే మీకు బాధ అనిపిస్తుంది, పార్లమెంట్ ఎన్నికలలో ఏడిపోయినాం మరి, ఏ టెంపుల్ కోలేదు కదా. మీకంటే సీటు మేమే ఎక్కువ గెలిచినాం కదా, మాకు కూడా 21 అసెంబ్లీ స్థానాలలో మీకంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి కదా. మీరు చేసేటువంటి పనులను మీరు చెప్పుకోండి, మేము చేసేది మేము చెప్పుకుంటాం. మీరు రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో 2 గెలిచారు, మేము 40 గెలిచినాం కదా. అయిపాయ స్వామి కాడ ఉండే కాడికి వచ్చింది, ఏమైంది కొత్తగా? ఏమంటారు ఈటల రాజేంద్ర గారు గెలిస్తే ఏమైతుంది? మీరు గెలిస్తే ఏమొస్తుంది? ఉన్న రాష్ట్రాలే కాపాడుకోలేరు మీరు, ఉన్న రాష్ట్రాలే కాపాడుకోలేరు. 2018లో మీకు 12-15 గెలిస్తే సగం మంది లేరు అందులో. మీ కాంగ్రెస్ వెళ్ళిపోయే దుకాణాలు జాయిన్ అవుతా ఉంటే మీరు వచ్చి కొత్త ఏం చెప్తారు? ఏ భరోసా ఇస్తారు మీరు జనాలకి? మీరు వేరే ఏం చెప్తారు? మీరు కాంగ్రెస్ గెలిస్తే ఏమైంది అంటే నువ్వు హరీష్ రావు కలిసి తిరిగి అయిపోయిందా? సమావేశాలలో జిల్లా పరిషత్ సమావేశాలలో కలిసి కూర్చుంటారు, గది కూడా హరీష్ రావు ఉన్న బొమ్మ చూసుకోవాలి. నియోజకవర్గ ప్రజలు నాకు గుర్తించారు, మీరు అది గౌరవించండి. మేము జిల్లా పరిషత్ సమావేశంలో కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు పోయి కార్పొరేటర్ ప్రమాణ స్వీకారానికి మేయర్ తోటి బోకేలు ఇచ్చి శాల్వాలు కప్పించుకున్నాడు, అది తప్పని మేము అని అన్నమా? అంత కుసంస్కారం కాదు మేము. అధికార పార్టీ సమావేశాలు, అధికార సమావేశాల లోపల ఎస్ అనేది మా మంత్రి, జిల్లా మంత్రి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశానికి వస్తాడు. దాన్ని నువ్వేదో చేసుకొని రఘునందన్ రావు హరీష్ రావు ఒకటే వేదిక మీద ఉన్నారంటే ఉండకపోతే ఏం చేస్తాం? బరాబర్ ఉంటాం అసెంబ్లీలో ఉన్నప్పుడు, అరే అధికారిక సమావేశం కాక ఇంకొక సమావేశంలో కలిసి నా జిల్లా బస్ స్టాండ్ పిలిపించినా కొబ్బరికాయ కొట్టించినాం, దుబ్బాక పాత బస్ స్టాండ్ కొబ్బరికాయ కొట్టించినాం. వాళ్ళు 1000 మంది వస్తే 100 మంది నిల్చొని ఆపిన ఆయనను. అరే నువ్వు వచ్చాడు కాన్స్టిట్యూన్సీలో దయాకర్ గారు అధికారిక సమావేశంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇది మీరు చిన్నజీఆర్ స్వామి కాడ, మీరు హరీష్ రావు గారు ఉన్నది టిఆర్సి మీటింగ్. ఒక నిమిషం ఆగు. ఆ గుడికి ప్రభుత్వ సొమ్ము ఎస్డిఎఫ్ నిధులు 5 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది గుడికి, 10 కోట్ల రూపాయలు దాతలు ఇచ్చిర్రు, 15 కోట్ల తోటి గుడి కట్టిర్రు.
నా నియోజకవర్గ కేంద్రం దుబ్బాకలు, నేనుంటే నీకున్న ఇబ్బంది ఏంది? శాసనసభ్యునిగా నేను ఉండద్దా? జిల్లా మంత్రిగా వచ్చింది ఒకసారి, నేను ఆరు రోజులున్నా, ఆరు రోజులున్నా నేను పూజలలో ఒక గంట ఉంటది. ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. ఆ టెంపుల్లో గవర్నమెంట్ చెప్పండి, ప్రభుత్వం నిధులు కూడా ఉన్నాయి, ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. దుబ్బాక ఎమ్మెల్యేగా నేను అక్కడ ఆయన దేవాలయ ప్రతిష్టలో ఆరు రోజులు, ఒక్క రోజు కాదు, ఆరు రోజులు మార్నింగ్ ఆరు నుంచి రాత్రి 12 వరకు ఉన్నా, ఒక్క రోజు ప్రభాకర్ రెడ్డి దానికి నాకేం సంబంధం? బట్టి విక్రమార్క గాని ఆఫీషియల్ గా మీటింగ్ పెడితే బి బ్యాచ్ అని చెప్పింది ఈ రఘునందన్ గారు కాదా? ఏంది అది? నువ్వు పోతే రాజకీయం, నువ్వు పోతేనేమో పవిత్రత, కాంగ్రెస్ పోతే రాజకీయం.